ఐజీయు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ గారు నమస్కారం. నమస్తే అండి. హలో ఇస్మాయిల్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇవాళ అవినాష్ రెడ్డి కేసు సంబంధించి విచారణ విషయాలను కూడా కవర్ చేసేందుకు ఏవైనా ఆంధ్రజ్యోతి ప్రతినిధులు వెళ్లారు, అలానే మీడియా అంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ వెంటపడి వెంబడించి వెహికల్ను అడ్డుకోవడమే కాకుండా విచక్షణ రహితంగా దాడికి తెగబడినటువంటి పరిస్థితి జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? ఈ దాడిని పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఒక పులివందల ఫ్యాక్షన్ రాజకీయాల కోణంలోనే చూడాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ముందుగా ఏదైతే ఏబిఎన్ జర్నలిస్ట్ శశికుమార్, అదేవిధంగా కెమెరామెన్ పైన జరిగిన దాడిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, అదేవిధంగా తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు విధి నిర్వహణలో భాగంగా ఒక జర్నలిస్టు, అదేవిధంగా ఒక వీడియో జర్నలిస్టు తన విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఒక కేసు నిమిత్తమై, అది కూడా కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఆ పెత్తనం చెలాయిస్తున్నటువంటి వ్యక్తి, ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి, తనపైన ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భం లోపల, కేసుకు విచారణకు వస్తున్న సందర్భం లోపల ఆయన వచ్చేటటువంటి తీరు కానివ్వండి, అధికారుల ముందుకు హాజరయ్యేటటువంటి తీరు కానివ్వండి, మొత్తంగా కూడా అభ్యంతరకరంగానే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఇక్కడ హైదరాబాద్ ఒక శాంతియుత వాతావరణం ఉండేటటువంటి ప్రాంతం, ఇది ఒక సెక్యులర్ ప్రాంతం, తర్వాత అనేక ప్రజా ఉద్యమాలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి ఘర్షణలు కానీ హింసకు కానీ తావు లేకుండా సాగినటువంటి ఈ ప్రాంతంలో పులివెందులకు సంబంధించినటువంటి, కడప జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఫ్యాక్షన్ చేయడం ఒక భాగం అయితే, ఫ్యాక్షన్ స్వభావాన్ని మీడియాపై కూడా చూపించేటటువంటి ప్రయత్నం ఈ రోజు ఏదైతే జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ఇక్కడి జర్నలిస్టుల పైన చేయి చేసుకొని దాడి చేసి పిడుగుతులు గుద్ది హత్యాయత్నం చేసినటువంటి ఎవరైతే అవినాష్ రెడ్డి అనుచరులు ఉన్నారో వాళ్ళందరి మీదుగా కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇటువంటి చర్యకు పాల్పడడం అనేది ఇది హేయమైన చర్య. ఇది ఇంకొకసారి పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. పోలీసులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం, తప్పకుండా ఈ బాధితుల పక్షాలు నిలబడతాం. ఇవాళ మీడియా స్వేచ్ఛను భంగం కలిగించడం, తర్వాత మీడియాకు రక్షణ లేకుండా చేయడం, మీడియా ప్రతినిధులపై దాడులకు పదే పదే పూనుకోవడం, ఇది కొత్త కాదు. ఇది రెండవసారి నాకు తెలిసి. ఒకసారి జర్నలిస్ట్ సిద్ధార్థ్ పైన కూడా ఆ ప్రెస్ క్లబ్ దగ్గర, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేసినారు, ఈ రకమైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసినారు. ఇది రెండవసారి పునరావృతమైంది. ఒక కేసులో దోషిగా ఉండి విచారణకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఇదిగా అధికారులకు సహకరించాలి, తర్వాత పోలీసులు తన వెంట వచ్చిన వాళ్ళని కానివ్వండి, తర్వాత అక్కడ వాళ్ళు వెళ్తున్న సందర్భం లోపల కానివ్వండి, రక్షణ కల్పించాల్సినటువంటి మీడియా కూడా అవకాశం కల్పించాలి. కానీ ఇవాళ మీడియా ప్రతినిధులపై వ్యక్తిగతంగా ప్రైవేట్ సైన్యం లాగా ఉన్నటువంటి వ్యక్తులు, రౌడీజం చేసేటటువంటి వ్యక్తులు దాడులు చేయడం అనేది ఇది అత్యంత హేయమైన చర్య. ఇది సిగ్గు చేయడు. రాజకీయాల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. ఇటువంటి వ్యక్తుల పట్ల కూడా ఏమరపాటుగా ప్రజలు ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి భావన కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. సో మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాదులు కావచ్చు, జర్నలిస్ట్ నాయకులు ఇవాళ ఈ దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జర్నలిస్టులు పనిచేయకుండా విఘాతం కలిగించడమే కాకుండా వారిపైన దాడికి తెగబడి హత్య చేస్తాము, ముందుకు అడుగులేస్తే అని చెప్పి బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితిని కూడా మనం ప్రతినిధి శశి చెప్పిన చూసాం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా